ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో ఎన్టీఆర్ కాలనీ బెట్ట హనుమాన్ ఆలయ ప్రాంగణంలో హరితహారం కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే సాంద్ర వెంకట వీరయ్య, ఖమ్మం జిల్లా దిశా కమిటీ సభ్యులు డాక్టర్ మట్ట దయానంద్, పోలీస్ శాఖ, అటవీ శాఖ మరియు ఆలయ కమిటీ పాల్గొన్నారు. అందుకనే సమాజంలో మానవాళి మనుగడతో పాటు జీవరాశుల మనుగడ కూడా అంతే ముఖ్యం కాబట్టి మనందరం సామాజిక బాధ్యతగా మరి ఈరోజు తెలంగాణ ప్రభుత్వం కేసీఆర్ గారి నాయకత్వంలో పెద్ద ఎత్తున వారు తీశారు. వానలు వాపసు రావాలి, కూతురు అడవుల్లోకి వెళ్ళాలి, అది వారి నినాదం. మరి ఈరోజు ఆ రకమైన పరిస్థితి లేకపోవడం వల్ల మనకి ఇబ్బంది జరుగుతున్నాయి. అడవుల్లో ఉండాల్సిన కూతురు వాటికి రక్షణ లేక ఊళ్ళ మీద పడుతున్నాయి, అడవు లేక వానలు రాకుండా పోతున్నాయి. అందుకనే ఈ రకమైన పరిస్థితి నుంచి మనందరం కూడా ఒక సామాజిక బాధ్యత తీసుకోవాల్సిన అవసరం ఉంది. కేవలం అటవీ శాఖ అధికారులు 10 మందో 20 మందో సిబ్బంది వల్ల ఇది ఒకటి సాధ్యం కాదు. వాళ్ళొక అధికారిక బాధ్యత మాత్రమే కానీ సామాజిక బాధ్యతగా మనందరం తీసుకొని వాళ్ళకు కూడా చేయితనివ్వాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతూ ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన బెట్టాంజనేయ స్వామి దేవస్థాన కమిటీకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ మళ్ళీ వచ్చే ఈ సంవత్సరం రోజు ఇక్కడ ఒక మంచి కార్యక్రమం చేద్దాం అనుకునేది మీరు బతికిస్తే తప్పకుండా మేమందరం వస్తామని చెప్పి తెలియజేస్తూ. Thank you.